ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీకి చెందిన వారు ఉచ్చనీచాలు మరచి విమర్శలు చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టి వ్యక్తిగత విమర్శలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారన్నారు. కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన విమర్శలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. నెల రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డి ప్రత్యేకంగా యాగం ఏర్పాటు చేసి ఆది దంపతులు అంటూ వేమిరెడ్డి దంపతులను పొగిడారు. టీడీపీ తరపున వేమిరెడ్డి దంపతులు పోటీ చేయడం నేరమా అని ప్రశ్నించారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని, ఓటమి భయంతోనే ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెల రోజుల క్రితం వేమిరెడ్డి దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి ఈరోజు వారు చెడ్డవారిగా మారిపోయారా అని నిలదీశారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బతుకేంది అని అడిగు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు ఇదయ్యా అని చెప్తున్నా. కాదంటావో ప్రసన్న కుమార్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పొచ్చు, మాకే అభ్యంతరం లేదు. నెల రోజుల ముందు ఆది దంపతులు, నెల రోజుల ముందు దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణాలు చేసినటువంటి, సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి, నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద పోటీకి వస్తూనే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకేందంటావా? ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు. ఇకపోతే చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారికి అని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడా? ప్రజలందరికీ తెలుసు. ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు, ఇవి వీరు అడగరు. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో, చెడు నిర్ణయం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతాలో. జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి, ఇది కుట్ర కాదా అని అడుగుతున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా పలానా అభ్యర్థిని పెట్టు, పలానా అభ్యర్థిని ఉంచు, పలానా అభ్యర్థి తీ అని చెప్పలేదే. మరి మీరు ఇష్టారీతిగా ఎందుకు మార్చుకున్నారో ఎవరికి తెలియదు, ఎందుకు జిల్లాలు దాటించారో తెలియదు, ఎందుకు అభ్యర్థులు ఇచ్చుకున్నారో తెలియదు. అది మీ ఇష్టం, మీ అభ్యర్థులు మీ ఇష్టం. కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నెత్తిన వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టడం కుట్ర కాదా అని అడుగుతున్నా, కుతంత్రం కాదా అని అడుగుతున్నా. మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వెన్నుపోట్లు దిగుతూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్దు అనుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు, తెలుగుదేశం పార్టీలో చేరాడు, అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొడిచింది వెన్నుపోటు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నాకు తెలిసి నేను చెప్తున్నా, మీరు 90లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 93లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వత గారి పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దండమని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటు అయితే, మీరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారారే,